అన్న స్వామి కోసం ఏదైనా చేయాలన్నా మనం ఇలా ఊరికే కూర్చోకూడదన్నా. స్వామి ఒక్కడుగు వేయమంటే మనం 100 అడుగులు వేయాలి. 600 అయినా అటు సూర్యుడు పొడిచినా మనం ముందుకెళ్ళాలి. ఓం శ్రీ సాయిరాం. అందరి హృదయాలలో నివసించి నడిపించే నడయాడు దేవుడు మన సాయిదేవుడి దివ్య పాద పద్మ సముఖమునకు శతకోటి నమస్సుమాంజలర్పిస్తూ ఈ శుభ సమయంలో మరొక డివైన్ డెఫరెన్స్ భాగంతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేశాను. మిత్రులారా, 4 దశాబ్దాల సాయి కార్యంలో 100ల మంది ఆత్మీయులతో, సాయి సైనికులతో, ప్రేమికులతో, సేవకులతో, నాయకులతో, స్నేహితులతో, అన్నదమ్ముళ్లతో పనిచేసే భాగ్యము స్వామివారు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నేర్పెదరు ఒకటి అని చెప్పినట్టుగా ఈ కార్యంలో నాకు తారసపడిన ప్రతి సాయి సోదరుడు ఆచంద్ర తారార్కము నిలుచుండే మానవతా విలువలని నాకు నేర్పించారు అని నేను చెప్పుకుంటాను. మెనీ టైమ్స్ ఇట్ వాజ్ సెడ్, బాబు నువ్వు చాలామందికి హెల్ప్ చేసావు, జిల్లాల్లో చాలామందితో నీకు పరిచయాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో నువ్వు తిరిగావు, నువ్వు మాట్లాడని జిల్లా లేదు, మాట్లాడని సత్యసాయి సంస్థ కేంద్రం లేదు అని చెప్పినప్పుడు నేను నవ్వుకునేవాడిని. ఈరోజు కూడా అదే భావనతో ఉన్నాను. వాళ్ళకి నేను సహాయం చేయడమా, వాళ్లకు నేను చేదోడు వాదోడుగా ఉండడమా, వాళ్లకు నేను ఉత్సాహ ప్రోత్సాహాలు అందించడమా? కాదు కాదు, కలలో కూడా అది జరగలేదు. జరిగింది ఇలాంటి మహనీయులతో నన్ను నేను కూర్చుకోవడం ద్వారా, చేర్చుకోవడం ద్వారా, తీర్చుకోవడం ద్వారా నా జీవితాన్ని మలచుకున్నాను. నేను ఒక్కడుగు స్వామి యొక్క సన్నిధికి ముందుకెళ్ళాను అనుకుంటున్నాను. సో ఎవరు ఎవరికి సహాయం చేసినట్టు ఆలోచించండి. అతి సామాన్యమైన జీవనం గడుపుతూ అసామాన్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకుని నేను ఏ విధంగానా సరే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ఉండాలి అని అనుకున్నారు ఒక తమ్ముడు. అనుకున్నదే ఏంటో, ఎందుకయ్యా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎందుకు అంటే ఆయన చెప్తాడు, అయ్యా నేను ఒక్కడిగా సత్యసాయి సంస్థలో ఒక సేవకుడిగా మిగిలితే కేవలం సాయి సంస్థలో నేను సేవలు చేసుకోవచ్చు, కానీ స్వామి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి యొక్క సేవా దృక్పథము, త్యాగ నిరతిని సమాజానికి ఇంకా ఎక్కువగా ఇవ్వాలంటే నేను ప్రభుత్వోద్యోగిలాగా ఉంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తాను, కాబట్టే ప్రభుత్వోద్యోగి కావాలి అని అనుకునేవాడు. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట. టుడే ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ సీయింగ్ దిస్ మ్యాన్ బికమింగ్ ఎంపీడిఓ ఆఫ్ పాకాల ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్, హూ ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ అమర్నాథ్, ద వన్స్ యూత్ కోఆర్డినేటర్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, నౌ తిరుపతి సత్యసాయి సంస్థ కన్వీనర్. అన్న స్వామి కోసం ఏదైనా చేయాలన్నా మనం ఇలా ఊరికే కూర్చోకూడదన్నా. స్వామి ఒక్కడుగు వేయమంటే మనం 100 అడుగులు వేయాలి. 600 అయినా అటు సూర్యుడు పొడిచినా మనం ముందుకెళ్ళాలి అనే ఒక తపనతో తప్పించిపోయేవాడు. వాడిని చూస్తే అరే సేవకుడు అంటే ఇలాగా ఉండాలి, ఎన్ని పదవులు వచ్చినా, ఎంత అధికారం వచ్చినా, ఏ పదవి ఏ అధికారము తన సేవకు అడ్డుపడలేదు అని చెప్పుకోవాలి. ద వన్ మ్యాన్ హూ ఈజ్ లీడింగ్ వండర్ఫుల్ యాక్టివిటీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ప్రకాశం ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ సురేంద్ర. ఆ అబ్బాయిని ఐ రిమెంబర్ వీ హ్యాడ్ ఏ ఆపర్చునిటీ టు ఇంటర్వ్యూ హిమ్ ఫర్ ద కోఆర్డినేటర్ పోస్ట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ 1.5 డికేడ్స్ బ్యాక్. Brothers and sisters, I had a fortune of associating with this man of values, with this man of action, with this man of service. Anna telegram etle vaale swami ki, anna letter etla rayali swami ki. I used to scold him, arey nu rai nannu rayamantave endi, nu ra cheppu nenu correction chestanu ani. Ee roju correction idi emi ledandi, there is no correction, it is only connection with swami. Manam cheyalasindi correction gaadu,
కనెక్షన్ చేయాలి స్వామికి అని ఈ అబ్బాయిని చూస్తే తెలుస్తుంది. ఈ తమ్ముడు ఈ యొక్క జీవితంలో ఒక భాగంగా మారిపోయినందుకు నేను చాలా స్వామికి రుణపడి ఉన్నాను. అలాగే ద వన్ మ్యాన్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ హిజ్ ఎంటైర్ విలేజ్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యాజ్ మోడల్ విలేజ్, శ్రీ సత్యసాయి మోడల్ విలేజ్, మరొక ప్రశాంతిలయములాగా స్వామి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తను కూడా చిన్నగా అక్కడ మొదలుపెట్టడం. స్వామి ఇంత చేస్తున్నాడు, మనం ఇంత చేయలేమా అని మొదలయ్యింది. చెలికాని వారి పోతేపల్లి అవర్ కిషోర్, చెలికాని కిషోర్ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు, కానీ హృదయం అంతా కూడా ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వారి గ్రామం మీద. ఆ గ్రామంలో ఈరోజు ఏం చేయొచ్చు, ఈరోజు ఏం చేయాలి, స్వామికి మనం ఏ విధంగా రుణం తీర్చుకోవాలి, స్వామికి ఏ విధంగా మనం అర్పించుకోవాలి, ఆరు నూరైనా అటు సూర్యుడు పొడిచినా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఆదర్శము. ఆ అబ్బాయి నిలువనే ఇవ్వలేదు. ఆ అబ్బాయి ఇండియాకి వస్తే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి గత ఎన్నో ఏళ్లుగా ఇండియాకి రాకుండా ఆ పైసా వాడు కలెక్ట్ చేయడము, ఆ యొక్క సేవా కార్యక్రమాలకి ఆ తోడ్పాటు ఇవ్వడము, వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా ఆ గ్రామంలో నవత నిర్మాణ చైతన్యానికి ఆ వాళ్ళు సేవ చేస్తున్నారు. అక్కడ సత్యసాయి మందిరము, సత్యసాయి గాయత్రి దేవాలయము, సత్యసాయి లక్ష్మీ దేవాలయము, వేద పాఠశాల, ఎంపవర్మెంట్ సెంటర్, ఉద్యానవనము, సర్వధర్మ స్థూపము, జనరల్ హాస్పిటల్, సత్యసాయి దీన జీవనోద్ధరణ పథకము, సత్యసాయి నిత్యాన్న సేవ, ఇలాగా ఈ చెప్పుకుంటూ పోతే స్వామి చేస్తున్న ప్రతి మ్యాగ్నానిమస్ యాక్టివిటీ కూడా మైక్రో లెవెల్లో ఇక్కడ ఈ గ్రామంలో చేస్తున్నాడు చెలికాని వారి కిషోర్. ఐ ఫీల్ ఇండిపెండెంట్ టు సచ్ పీపుల్. అసలు ఆ ఫ్లో గంగా ప్రవాహం అండి, ఎక్కడ చూసినా ఏం చేయాలి ఏం చేయాలి అన్న, మనమేం చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ విత్ హూమ్ ఐ హ్యాడ్ అన్ అసోసియేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, ఐ హ్యాడ్ ఎ ఫార్చ్యూన్ ఆఫ్ వర్కింగ్ సర్వింగ్ విత్ రమణారెడ్డి. అసలు రమణారెడ్డి ఆయన ఏంటి ఎవడు అనేది పక్కన పెడితే, స్వామి భక్తులే కాదు, నల్గొండ జిల్లా నుంచి కేవలం చదువు కోసం, చదువు నిమిత్తమై, ఉద్యోగం కోసమై పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి విశ్వనాథం మాస్టర్ గారి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో ఒక రూములో ఉంటూ అక్కడి నుంచి ప్రస్థానం మొదలయ్యి యావదాంధ్రదేశ యువజన బృందానికి నాయకుడిగా ఎదిగాడండి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా అందరితో మాట్లాడతాడు. సో మచ్ ఆఫ్ యూనో కనెక్టివిటీ విత్ ఎవ్రీ వన్ అరౌండ్. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ రమణారెడ్డి ఇన్ స్పైట్ ఆఫ్ మీ అసోసియేటింగ్ విత్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. నేను ఆ అబ్బాయికి సహాయం చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఐ హ్యాడ్ అ ఫార్చ్యూన్ ఆఫ్ సీయింగ్ హిమ్ వెరీ క్లోజ్లీ. ఎలా ఇంత మనతో ఎలా పిఆర్ మెయింటైన్ చేయగలడు, ఇలా ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడగలడు, చక్కగా అందరికీ కనెక్ట్ చేయగలడు, ఇలా ఇవన్నీ కూడా తన నుంచి నేర్చుకున్నాను. అలాగే బ్రదర్ వేణు నా కళ్ళ ముందర ఎంతోమంది అద్భుతమైన ఆత్మీయులను చూశాను, కానీ స్వామికే ఆత్మీయుడిగా మారినటువంటి అతి కొద్ది మందిలో భమిడిపాటి వేణుగోపాల్ ఈజ్ వన్ మ్యాన్. అండ్ నా కళ్ళ ముందర ఎన్నో విశేషాలు, స్వామికి ఎంత దగ్గరగా ఉన్నాడు ఆ అబ్బాయి అంటే అసలు పూర్వజన్మ సుకృతము. అలాంటి అబ్బాయితో మేము అసోసియేట్ అయి ఉన్నామంటే ఈ అబ్బాయిని చూస్తే ఎలా స్వామిని ప్రేమించాలి, ఎలా ఆధ్యాత్మిక వాదంలో ఉండాలి, ఎలా సేవా దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా త్యాగ నిరతిని అభివృద్ధి పరచుకోవాలని తెలిసేది ఈ అబ్బాయిని చూస్తే. స్వామి యూస్ టు కాల్ హిమ్ ఇన్యూమరబుల్ టైమ్స్, హీ హాస్ గివెన్ డివైన్ డైరెక్షన్స్ టు హిమ్. ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఈస్ ద మ్యాన్, దిస్ ఈస్ ద బాయ్ కంపైల్డ్ శ్రీ సత్యసాయి డివైన్ జెమ్స్. స్వామి యొక్క శ్రీముఖము నుండి వెలువడినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలు, ఎన్నో అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్స్, ఎన్నో అద్భుతమైనటువంటి డైరెక్షన్స్, ఎన్నో అద్భుతమైనటువంటి ఆ యొక్క ఉపదేశాలు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఆ తెలుగు భాషను ఉపయోగించి తెలుగులో, అంటే ఆ స్వామి చెప్పిన వర్బాటంకి ట్రాన్స్లేషన్ లేకుండా ఇంగ్లీష్లో అందరికి అర్థమయ్యే విధంగా అన్ని చక్కగా సుమారు 250 ఆర్టికల్స్ తను కలెక్ట్ చేశాడు. ఇట్ బికేమ్ వేదం, పంచమ వేదం ఫర్ సత్యసాయి హైదరాబాద్ యూత్ అని చెప్పుకోవాలి. సచ్ ఎ వండర్ఫుల్ పీపుల్. రింగురాజు గంగాధర శర్మ, ఎలా గంగాధర శర్మ యొక్క సేవా నిరతి, వాడి యొక్క నాయకత్వ ధోరణి, ఎంతటి వాడితోనైనా కలిసిపోయే తత్వము, అందరినీ ప్రేమించే తత్వము, ఎవడికి కష్టం వచ్చినా ముందే కదిలే తత్వము, ఇవన్నీ కూడా గంగాధర శర్మలో నేను చూశాను. అలాగే రవికిరణ్, బ్రదర్ రవికిరణ్, ఐ రిమెంబర్ రవికిరణ్ వాజ్ ద పర్సన్
who took up initiative of coming out of interview room because of number restriction 10 years back. He is leading Hyderabad team in the year 2010 and 11. He is one man who has risen from a common man to a person of uncommon will. Ravi Kiran ila Hyderabad youth lo entho mandi brothers ni nenu ati daggara nundi chuse bhagyam kaligindi. Rangareddy jillalo chuste brother Ravi and Sarathi వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ తర్వాత ఆంధ్రదేశంలో ఇంకెక్కడైనా మంచి కార్యక్రమాలు జరిగాయా అంటే తప్పకుండా వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ద యూత్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా. వారి యొక్క చాతుర్యము నైపుణ్యము హైదరాబాద్ యూత్కి ఏమీ తగ్గలేదు. ఎప్పుడూ కూడా వారితో సంభాషణ, వారితో యొక్క మాట, ఆట, పాట అన్నీ కూడా ఎంతో ఉత్సాహపరిచేటి మా అందరినీ కూడా. అరే మేము లేకున్నా ఇదిగో వీళ్ళుంటే చాలరా మనం ఉన్నట్టే అనేటువంటి ఆలోచన మాకు కలిగేది. ఐ రిమెంబర్ సోమశేఖర్ ద పర్సన్ ఆఫ్ గ్రేట్ వాల్యూ, ద పర్సన్ ఆఫ్ అసలు కొన్ని లక్షల రూపాయలు సంపాదించే ఈ తమ్ముడు ఎప్పుడెప్పుడు ఆ సేవ, ఎక్కడెక్కడ ఆ సేవను తహతహలాడుతూ ఉంటాడు. రీప్రోగ్రామింగ్ లైవ్స్లో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించాడు. అలాగే చెప్పుకుంటూ పోతే ప్రశాంత్, సాయి ప్రశాంత్ నందగిరి కొన్ని వేల మందికి రీప్రోగ్రామింగ్ లైక్స్ ద్వారా ఆ యొక్క ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈ రోజుకి కూడా ఆ ఎస్ఆర్ నగర్లో వాళ్ళ ఇంటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. సచ్ ఏ వండర్ఫుల్ సోల్, డియర్ ఆఫ్ సాయి. ఇవన్నీ అసలు ఇంతమందిని ఆ పరిచయం చేసినటువంటి స్వామికి నేను సదా కృతజ్ఞుడనై ఉండాలి అని నేను తలుచుకుంటూ ఉంటాను. ప్రప్రథమ మహిళా గ్రామ సేవ, ప్రప్రథమ ఆ సుజల స్రవంతి సేవ, ప్రప్రథమ పర్తయాత్ర, ప్రప్రథమ గ్రామసేవ మహోద్యమం, ఇన్నింటికి వేదికగా మహబూబ్ నగర్ జిల్లా పేరు చెప్పుకోవాలి. మహబూబ్ నగర్ కాదు, ఇది మహాబాబానగరు. ఆ మహాబాబానగర్లో స్వామివారు ఇచ్చినటువంటి సంకల్పం మేరకి నా జన్మకి నా జీవితాన్ని సార్థకం చేయడం కోసం నాతో అసోసియేట్ అయినటువంటి వాళ్ళు శ్రీమాన్ గుబ్బా ఈశ్వరయ్య గారు, శ్రీమాన్ జంగారెడ్డి గారు, శ్రీమాన్ బాదాం కృష్ణయ్య గారు, శ్రీమాన్ నరసింహులు గారు, శ్రీమాన్ సాగర్, ఇలా ఈ 5-6 మంది కూడా సత్యసాయి ఉద్యమములో ఊపిరిలూదారు అని చెప్పుకోవాలి నేను. అసలు ఈశ్వరయ్య గారికి మాటలు రాని సందర్భము, రాతలు రాని సందర్భము. ఐ రిమెంబర్ ఐ యూస్ టు రైట్ లెటర్స్ ఆన్ దేర్ బిహాఫ్, ఐ యూస్ టు గివ్ టెలిగ్రామ్స్ ఆన్ దేర్ బిహాఫ్, ఐ యూస్ టు గివ్ ఫ్యాక్స్ మెసేజ్ టు స్వామి ఆన్ దేర్ బిహాఫ్, ఐ యూస్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ అండ్ అసోసియేట్ విత్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ మైన్. అంటే ఈ ప్రాసెస్లో వాళ్ళు వాల్యుడేషన్ వాళ్ళకి అయిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అద్భుతమైన వాల్యుడేషన్ అయింది. పుట్టపర్తిలో ఆ భుజాల మీద ఆ యొక్క వాటర్ ట్యాంక్స్ పెట్టుకుని వాళ్ళు వాటర్ ఇచ్చేటువంటిది అందరికీ తెలుసు. దట్ వాజ్ డన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఈశ్వరయ్య. నరసింహులు గారు జడ్చేర్ల, వారు ఎక్కడున్నారు పాపము, అమెరికాలో ఉన్నారు అనుకుంటాను. ఎంత అద్భుతమైన ప్రేమ అండి స్వామి అంటే, నడుచుకుంటూ వెళ్ళారండి స్వామి దగ్గరికి. స్వామి మాట్లాడలేదని గోపురం గేట్లో 3 రోజులు 4 రోజులు అన్నం తిరగడం కూర్చున్నారండి. ఇట్లాంటి వాళ్ళని చూస్తే అబ్బా జంగారెడ్డి టుడే హీఈస్ అన్మ్యాచింగ్ డివోషన్, హీఈస్ హ్యావింగ్ అన్మ్యాచింగ్ డివోషన్ విత్ స్వామి. కదలలేని పరిస్థితి, కానీ అద్భుతమైన కంఠము, హార్మోనియం వాయిస్తాడు, సంగీత జ్ఞానం ఉన్నది. కదలలేని పరిస్థితుల్లో వీల్ చైర్లో కూర్చుని స్వామి యొక్క మందిరాన్ని చూసుకుంటున్నారు శ్రీమాన్ జంగారెడ్డి గారు. అలాగే బాదాం కృష్ణయ్య గారు కొండల్లో కోయల్లో కోయల్లో ఉగరగా ఉండు చదువు సంధ్య లేదు అయ్యా మా దగ్గర బీదోళమయ్యను తీసుకుని అద్భుతమైన మందిరం కట్టారండి. సర్వము తనే చూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రతి సంస్థ కేంద్రంలో ఉంటారు, కానీ ఇలాంటి వాళ్లతో అసోసియేట్ అవడం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. అప్పుడెప్పుడు సత్యసాయి యువజన సమ్మేళనం జరుగుతుంటే స్టేజ్ మీద ఒకరు చూశాను, చాలా సామాన్యంగా ఉన్నాడు, ఒక వాలంటీర్ లాగా వచ్చాడు, సేవ చేస్తున్నాడు. అలా అక్కడ పరిచయం అయ్యి తదనంతరం అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండి తదనంతరం సత్యసాయి సంస్థకి కన్వీనర్గా మారి తదనంతరం ఆదిలాబాద్ జిల్లాకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మారి తదనంతరము యావత్ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం అనేటువంటిది వెంకట్రావు గారిలో చూశాను. చాలా చిన్న వయసు, అచంచలమైన భక్తి విశ్వాసాలు, చెయ్యాలనే తపన, ఇవన్నీ కూడా వారిలో చూశాను.
ఇలా ఈ యొక్క మహనీయులందరినీ కూడా నేను ఎపిసోడ్ ద్వారా తలుచుకుంటున్నాను. ఇంకా కొన్ని వందల వేల మంది ఉన్నారండి, ఒక్కొక్కరి గురించి ఒక ఎపిసోడ్ తయారు చేయించుకోవచ్చు. బ్రదర్ వినోద్, వినోద్ మంద, అద్భుతమైనటువంటి చాతుర్యము, ఎవరికి ప్రాబ్లం వచ్చినా యూ కెన్ డయల్ వినోద్, అలాంటి వ్యక్తిత్వము, ఎవరికి సేవ అవకాశం ఉంటే దూసుకుని వెళ్ళిపోయడం, అక్కడ సేవ చేయడం, తనకు తెలియకుంటే పరిశోధించడము, తెలుసుకోవడము, తెలుసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి సేవలో పాల్గొనడము, ఇవన్నీ కూడా ఇలాంటి వ్యక్తుల్లో చూస్తున్నాను. అంతమందిలో గమనించిన విశేషాలు కొన్ని మాటల్లో నేను చెప్తాను. దేర్ మస్ట్ బి ఎక్సలెన్స్ ఇన్ ఇండివిజువాలిటీ, దేర్ మస్ట్ బి ఎక్సలెన్స్ ఇన్ ఫ్యామిలీ, దేర్ మస్ట్ బి ఎక్సలెన్స్ ఇన్ బిజినెస్, దేర్ మస్ట్ బి ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్, దేర్ మస్ట్ బి ఎక్సలెన్స్ ఇన్ స్పిరిచువాలిటీ. This is the process which will make us a complete man in Satya Sai seva karyam anukuntunna nenu. Itlanti adarshamaina vyaktulani nirmanam chesina Satya Sai kendralaki, ilanti Satya Sai kendralani prarambhinchina Sri Satya Sai baba variki, ఇలాంటి సత్యసాయి బాబా గారికి భక్తులుగా ఉన్నటువంటి వందల వేల సాయి సైనికులకి శిరము వంచి అభివాదం చేస్తూ ఈ యొక్క విశేషాలతో ఎపిసోడ్ని ముగిస్తూ మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటిదాకా సెలవు. సాయిరామ్.